కొత్తల్లుళ్ళు వస్తున్నారు, సంక్రాంతి అసలే ఏ మాత్రం లోటు ఉండకూడదు, అర్థమైందా? సంక్రాంతి పండగ వచ్చే సంబరాలు మోసుకే వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి, పండగ తోటకి నువ్వు వస్తావా జానకి. ప్రయాణం ఎలా సాగింది అల్లుడు? అబ్బా ప్రయాణం మరి ఆ డగ్గు బస్ చేసే కుతుబులకి నా పట్టొచ్చిన మాన్కి తగిలింది. అతే ఎలా ఉన్నా? నేను ఎలా ఉంటాను అల్లుడు? ఇలా ఉన్నాను. ఇంతకి నువ్వు ఎలా ఉన్నావు అల్లుడు? పైన బెంగతో చిక్కిపోయిన అత్త కాలండి చూడు. ముందు లాగితే వెనక పెరిగిందేంటి? సంక్రాంతి పండగగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటో తెలుసు కదా? మీరు చేసిన తప్పులకి ఎప్పుడో చూస్తా అనుకున్నా, ఇంత తొందరగా చూస్తాను అనుకోల. నువ్వు అసలు ఏం చేసి వచ్చారు జైలుకి? ఆ మధ్యన విజయవాడ థియేటర్లో బాంబు పెట్టాడు గుర్తుందా? నిజమేంటి బాంబు పెట్టింది? అది పేలలేదు కదరా. బాంబు ఎక్స్పైర్ అయిపోయింది, పంచ్ కూడా ఎక్స్పైర్ అయింది. నువ్వేం చేసావు? వద్దు నా నాయ కూడా చెప్పేస్తారు. నువ్వేం చేసావు అంతకే? ఆ మధ్య వైజాగ్ లోని అమ్మాయి వెనకత్తలా ఒక అబ్బాయి యాసిడ్ పడుకుని తిరిగాడు కదా. నువ్వేనా? యాసిడ్ లేచోడు కాదండి బాబు. నేను ఈ బాత్రూమ్ లో కడగడానికి పెనాయిల్ యాసిడ్ అమ్ముతా ఉంటా. బాత్రూమ్ కడగడానికి పెనాయిల్ యాసిడ్ లో అమ్ముతా ఉంటా. అమ్మాయి వెనకత్తల కొనుక్కో కొనుక్కో అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యాసిడ్ ఏమి వచ్చారేమో అని చెప్పని నన్ను పోలీసులు కప్పు చెప్పారు అన్నమాట. అదే నా పంచు, అందుకే చెప్పరా. మా మేడం గారు వస్తున్నారు పదండి. నీ పేరేంటి? నీ పేరేంట్రా? నా క్లాస్ ఎక్కడ? నీ క్లాస్ ఎక్కడ? ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవడు పిలిచినా సరే నా పక్కనే కూర్చోరు, అర్థమైందా? ఏ సుధీర్, ఏంద్రా ఇద్దరు నీ పక్కనే కూర్చోబెట్టుకున్నావు, ఒకళ్ళని ఇటు పంపి, ఒకళ్ళని ఇటు పంపి. ఏంట్రా పంపించేది? నీ మొహం చూసుకుని ఎప్పుడైనా అర్థంలో నేను నువ్వు ఒకేలాగా ఉంటావు, ఒకళ్ళని పంపి. మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడతాను. రసాయన శాస్త్రం అంటే ఏంటో నువ్వు చెప్పు. నవరసాలు మేడం, శృంగారం, శృంగారం, శృంగార రసం, శృంగార రసం, శృంగారం అన్ని. సుధీర్ ఇదేంటి? నడుమని అంటాడు. ఇదేంటి చెప్పు? అది నడుము మేడం. మరి ఇదేంటి? చెప్పంటావా చెప్పేస్తావా? ఏంటి రా తయారాడు ఆయన? అంతే మేడం, లేడీ అనే పేరుందని చెప్పేసి లేడీ ఫింగర్ కూడా పక్కన పెట్టుకొని పడుకుంటాడు ఆయన. నేను ఎలాగో ఎడిటింగ్ లో లేచిపోతాను, మరి నీ సంగతి ఏంటి? హలో, ఎవరు? లేచిపోదామని చెప్పింది, ఎప్పుడు ఎలా కనుక్కోండి. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. నేను చెప్పను. అయితే ఫసక్ సషి మంచి ఆర్టిస్ట్ అని చెప్పు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మీ ఈటీవీలో.